తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడి ఇవాళకి సరిగ్గా ఏడాది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఇవాళ సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. రెండు చోట్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలకు శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇతర జిల్లాలో శంకుస్థాపన బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా కార్యాలయాల నిర్మాణాలకు ప్రభుత్వం భూమి పూజ చేస్తోంది. పరిపాలన సౌలభ్యం కోసం ఒకే చోట ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే స్థలాలు సేకరించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్న జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు శంకుస్థాపనలు జరగనున్నాయి. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో ప్రభుత్వ భవన సముదాయాలకి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లని అధికారులు పూర్తి చేశారు. మధ్యాహ్నం 12:30 సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కార్యాలయ సముదాయం, పోలీస్ కమిషనరేట్ నిర్మాణాలకి సీఎం శంకుస్థాపన చేస్తారు. తర్వాత సిద్దిపేట మండలం ఎన్నాన్పల్లిలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సిద్దిపేట పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లని సీఎం సందర్శించనున్నారు. మధ్యాహ్నం 3:15 సిరిసిల్లలో జిల్లా కార్యాలయాల సముదాయానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనుండగా మిగిలిన జిల్లాల్లో బాధ్యతల్ని మంత్రులకు అప్పచెప్పారు. జనగామలో కడియం శ్రీహరి, వనపర్తిలో మెహమూద్ అలీ, గద్వాలలో లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్లో జూపల్లి కృష్ణారావు, ఆసిఫాబాద్లో జోగు రామన్న, మంచిర్యాల పెద్దపల్లిలో నాయని నరసింహారెడ్డి, మేడ్చల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్, రంగారెడ్డిలో పద్మారావు, వికారాబాద్లో మహేందర్ రెడ్డి, జగిత్యాలలో ఈటెల రాజేందర్, కామారెడ్డిలో పోచారం శ్రీనివాసరెడ్డి, భూపాలపల్లిలో స్పీకర్ మధుసూదనాచారి ప్రభుత్వ కార్యాలయ భవనాలకి శంకుస్థాపన చేస్తారు. జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ నెల 12 సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. వరంగల్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డుకు ఈ నెల 20 శంకుస్థాపన చేస్తారు కేసీఆర్. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అటు నేతలకు స్వాగతం పలకడానికి జోరుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు.